గుడ్ మార్నింగ్ విద్యార్థులు, బాగున్నారా? మనం క్రిందటి పీరియడ్లో సిబి వాన్నిల్ తాలూకా సమీకరణం గురించి మనం మాట్లాడాం, రాబర్ట్ హిల్ చర్యల గురించి చెప్పుకోవడం జరిగింది, అలాగనే నీరు కిరణజన్య శయోక్రియ గురించి నేర్చుకుంటూ వాన్ హెల్మెట్ చేసిన ప్రయోగాల గురించి మనం తెలుసుకున్నాం, అలాగే గాలి కిరణజన్య శయోక్రియ దీని గురించి మనం మాట్లాడుతూ ప్రీస్లీ గంటజాడి ప్రయోగం గురించి మనం మాట్లాడడం, అలాగనే కిరణజన్య శయోక్రియకి కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకత గురించిన ప్రయోగాన్ని మనం వివరణాత్మకంగా తెలుసుకున్నాం. ఆ నోట్స్ కూడా మీరు రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు కలిసిన తర్వాత అందులో ఒక స్నేహితులు ఉన్నారంట. ఇంపాసిబుల్ అనే వర్డ్ నా డిక్షనరీలోనే లేదురా అన్నాడు. అవతలవాడు అన్నాడు, అందుకనే నీకు చాలాసార్లు చెప్పాను, ఏది కొన్నా సరిగ్గా చూసుకొని కొన్నా చెప్పాను, నీ కర్మ అన్నాడంట. ఈ జోక్ మీకు నవ్వొచ్చిందో లేదో తెలియదు కానీ సరే, మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఈరోజు మనం కాంతి గురించి తెలుసుకుందాం. కాంతి, సూర్యుని కాంతి భూమిని చేరే విధానం అన్నది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్. విద్యుదయస్కాంత వికిరణం ద్వారా కాంతి భూమిని చేరుతుంది. ఈ విద్యుదయస్కాంత వికిరణంలో గామా కిరణాలు ఉన్నాయి, కాస్మిక్ కిరణాలు ఉన్నాయి, ఎక్స్ కిరణాలు ఉన్నాయి, అతి నీలలోహిత కిరణాలు యూవి రేస్ అంటాం, అలాగే పరారుణ కిరణాలు ఉన్నాయి ఇన్ఫ్రారెడ్ రేస్. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్కి యూవి రేస్కి మధ్యలో మనం చూస్తున్న కాంతి, ఇది దృగోచర కాంతి, విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైట్లో 7 రంగులు ఉన్నాయని మనకు అందరికీ తెలుసు. అది ఇంద్రధనుసులో ఉండే రంగులు మనం గుర్తించడానికి విబ్జియా ద్వారా మనం తెలుసుకుంటాం. సో విబ్జియా కాంతిలో ఆ రేస్లో చిన్న చిన్న కణాలు ఉంటాయి, వాటిని ఫోటాన్లు అంటారు. కాంతిలో ఉండే కణాలని ఫోటాన్లు అంటారు. ఈ ఫోటాన్లులో శక్తి ఉంటుంది, ఆ శక్తిని క్వాంటమ్ అని పిలుస్తారు. క్వాంటమ్. సో ఈ కాంతి ఏ వస్తువు మీద పడుతుందో మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు. ఒక వస్తువు తాలూకా రంగు మనకు తెలియాలంటే ఆ వస్తువు తన పైన పడిన కాంతిలోని అదే రంగుని పరావర్తనం చెందిస్తే అది ఆ రంగులో కనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు పత్రాలు గ్రీన్ రంగులో ఉన్నాయని చెప్పి మనం చెప్తున్న కారణం ఏంటి? మీకు తెలుసు, పత్రహరితం అంటారు. సరే, రైట్. అయితే ఈ పత్రహరితం మనకు పచ్చగా కనిపించడానికి గల కారణం కాంతిలోని ఈ గ్రీన్ కలర్ని పరావర్తనం చెందించడం వలన అది మనకి ఆకుపచ్చగా కనిపిస్తుంది. పత్రహరితం ఒక కారణమైతే అది గ్రీన్ కలర్ని పరావర్తనం చెందించడం ఒక కారణం. సో ఆ విధంగానే మనకు రంగులు తెలుస్తున్నాయి. అయితే కాంతి వస్తువుల మీద పడినప్పుడు అది వక్రీభవనం చెందొచ్చు లేదా పరావర్తనం చెందొచ్చు. అలాగే వస్తువు మీద పడినప్పుడు వస్తువు ఆ కాంతిలోని శక్తిని శోషణం చెందించుకుంటుంది, శక్తి మార్పిడి జరుగుతుంది వస్తువులోకి. అలాగే సూర్యకాంతం యొక్క శక్తి పత్రహరితం గ్రహించడం ద్వారా కాంతి మార్పిడి జరిగి కిరణజన్య శయోక్రియలో రసాయనిక పదార్థమైన కార్బోహైడ్రేట్ ఏర్పడుతుంది, గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. సో సోలార్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇన్ టు కెమికల్ ఎనర్జీ ఇన్ దిస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్, అది ముఖ్యమైనది. అయితే దీని మీద చాలా ప్రయోగాలు చేయడం జరిగింది. జాన్ ఇంజన్ హౌస్ 1779 డచ్ సైంటిస్ట్. ఈయన హైడ్రిల్ల మొక్క మీద ప్రయోగం చేశారు, నీటి మొక్క మీద. అందుకే ఈయన చేసిన ప్రయోగాన్ని హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్లో కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు, కాంతి సమక్షంలో జరిగేటప్పుడు మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని ఈయన తెలుసుకోవడం జరిగింది. సో ఆ ప్రయోగం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈయన ప్రయోగం కోసం ఒక గరాటం తీసుకున్నాడు, ఫనెల్.
షార్ట్ స్టెమ్డ్ ఫనెల్ తీసుకున్నారు. పొట్టి కాడున్న ఒక గరాటను తీసుకొని దానిలో ఎలోడియా లేదా హైడ్రిల్ అనే నీటి మొక్కల్ని తీసుకున్నారు. హైడ్రిల్లా లేదా ఎలోడియా నీటి మొక్కలు తీసుకొని వాటిని బేకర్లో ఈ విధంగా ఉంచడం జరిగింది. ఓ బేకర్ తీసుకున్నారు, బేకర్ తీసుకొని ఆ బేకర్లో ఈ గరాటని అమర్చడం జరిగింది. సో దీంట్లో వాటర్ తీసుకున్నారు. వాటర్ తీసుకున్నప్పుడు గరాటు కాడ కంటే స్థానం పైగా వాటర్ ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా గరాట కాడ కంటే ఎక్కువ భాగం వాటర్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక పరీక్షణాలికని తీసుకొని ఆ పరీక్షణాలికలో నిండుగా నీరు తీసుకొని దాన్ని ఈ కాడ పైన బోర్లించాలి. సో పరీక్షణాలికని తీసుకున్నాం, పరీక్షణాలికని తీసుకొని దాన్ని నీటితో పూర్తిగా నింపి తలక్రిందులు చేస్తూ కాడ పైన బోర్లిస్తాం. సో ఇదంతా వాటర్. సో ఇలాంటి రెండు అమరికలు తీసుకొని ఒకటి చీకట్లో ఉంచుతాం, ఒకటి వెలుతురులో ఉంచుతాం. ఒక కొన్ని గంటలు అయిన తర్వాత, కొన్ని గంటలు అయిన తర్వాత ఒక 3 గంటలు తాటిన తర్వాత మనం దీన్ని పరిశీలన చేస్తే కాంతి సమక్షంలో ఉన్న ఈ అమరికలో చిన్న చిన్న నీటి బుడగలు అనేవి ఏర్పడతాయి రావడం మనం గమనిస్తాం. ఈ నీటి బుడలు అలా పైకి వస్తూ గరాటు కాడకుండా పరీక్షణాలకి పై భాగంలో చేరుతాయి. అలాగే నీటి బుడగలన్నీ చేరుతూ ఉంటే పైన ఉండే నీరు కిందకి తగ్గుతూ పైన స్థానాన్ని ఆ వాయువు ఆక్రమించుకుంటుంది, వాయువు ఆక్రమించుకుంటుంది. సో ఇదంతా కూడా ఒక వాయువు. అయితే ఇది బేకరం, ఇది హైడ్రిల్లా ఆర్ ఎలోడియా వాటర్ ప్లాంట్స్, ఇవి ఇది గరాటు పొట్టుకారంలో తీసుకుంటాం, ఇది పరీక్షణాలిక, ఇది పరీక్షణాలిక, ఇవి బుడగలు, ఇది నీరు, ఇది ఆక్సిజన్. మనకి ఇంకా తెలియదు కాబట్టి ఒక వాయువు. సో ఇప్పుడు డార్క్ ప్లేస్లో ఉంచిన ఇదే అమరికలో మనకి బుడగలు, నీటి ఈ బబుల్స్, గాలి బుడగలు కనిపించవు. కానీ సూర్యకాంత్ సమక్షంలో ఏర్పాటు చేసిన అమరికలో మాత్రం నీటి బుడగలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ వాయువును పరిశీలన చేయాలి, టెస్ట్ చేయాలి, పరీక్షించాలి. ఇది ఆక్సిజన్ వాయువు అని మనం అనుకుంటున్నాం, ఆక్సిజన్ అవునో కాదో దాన్ని టెస్ట్ చేయాలంటే మీకు అందరికీ తెలిసిందే, మండుతున్న పుల్లని కానీ లేదా అగరబత్తిని కానీ తీసుకుంటాం, ద గ్లోయింగ్ స్టిక్ ఆర్ ఇన్సెన్స్ స్టిక్ తీసుకొని దీంట్లో పరీక్షణాలకి బయటకు తీస్తున్నప్పుడు కొద్ది జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తగా తీస్తూ దాన్ని పరీక్షణాలకి తీస్తున్నప్పుడు ఒక బటన్ వేళ్ళు దాన్ని మూతి వద్ద మూసి తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మూతితో ఆ మూతి దగ్గర బటన్ వేళ్ళతో మూసివేయాలి. మూసివేసి దాన్ని తలక్రిందులు చేయాలి, అప్పుడు వాయువు పైకి వస్తుంది. దాన్ని జాగ్రత్తగా చూస్తూ మనం మండుతున్న పుల్లని కానీ లేదా అగరబత్తిని కానీ మనం తీసుకొని ఆ మండుతున్న పుల్లని కానీ అగరబత్తిని తీసుకొని చూస్తే కొద్దిగా బొట్టను వేళ అలా వెతితే అది కాంతివంతంగా మండుతుంది. అలా కాంతివంతంగా మండించే లక్షణం ఆక్సిజన్ వాయువుకు మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాయువు ఆక్సిజన్ అని నిర్ధారణ చేయొచ్చు. సో పరిశీలనలో ఇక్కడ ఒక వాయువు వచ్చింది, ఆ వాయువును పరీక్ష చేస్తాం. పరీక్ష ద్వారా నిర్ధారణ చేయడం జరిగింది, సో ఆ విధంగా ఈయన జాన్ ఇంజిన్ హౌస్ అనే శాస్త్రవేత్త దీన్ని చక్కగా పరీక్ష దీన్ని ప్రయోగం చేసి
ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించాడు. ఇక రెండవది, కాంతి అవసరమా? కాంతి కిరణజన్య శస్త్రక్రియ. ఈయన దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక సైంటిస్ట్ గురించి మనం మాట్లాడదాం. ఆయన యాంగెల్మన్. ఈ సైంటిస్ట్ 20వ శతాబ్దంలో ఈయన శైవలాల పైన, బ్యాక్టీరియాల పైన ఈయన ప్రయోగం చేయడం జరిగింది. శైవలాల పైన ప్రయోగం చేస్తున్నప్పుడు ఇంద్రధనస్సులో రంగుల్ని దాని మీద ప్రసరింపజేయడం, అలాగే ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాల మీద ప్రయోగం చేస్తున్నప్పుడు రెడ్ బ్లూ కాంతిని ప్రసరింపజేసి ఈయన ప్రయోగాలు చేశాడు. అలాగే ఈయన ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం ఫోటోసింథసిస్ను కనుగొన్నాడు. గరిష్ట కిరణజన్య శస్త్రక్రియ స్థానాన్ని కనుగొన్నాడు ఈయన. కిరణజన్య శస్త్రక్రియ. సో యాంగెల్మన్ ఈయన చేసిన ప్రయోగాల వలన ఏమైందంటే, వర్ణద్రవ్యం గురించి తెలిసింది. ఈ వర్ణద్రవ్యం అనేది, ఇప్పుడు పతహార్థం అనేది ఒక గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్, అది ఒక ఆకుపచ్చని వర్ణద్రవ్యం. సో ఈయన ప్రయోగుల ద్వారా ఆకుపచ్చని వర్ణద్రవ్యం కిరణజన్య శస్త్రక్రియలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అన్నది ఈయన ప్రయోగాల ద్వారా తదుపరి ప్రయోగాలకి ఎంతో తోడ్పడ్డాయి. ఈయన ప్రయోగాలు ఉపయోగపడ్డాయి. సో ఆ విధంగా యాంగెల్మన్ కూడా చాలా సహకారం అందించారు. కాంతి కిరణజన్య శస్త్రక్రియ తెలుసుకోవడానికి బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ అనేది మనం చేస్తాం. దీంట్లో కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకుంటాం. ఈ మొక్కని అందులో కార్బోహైడ్రేట్స్ లేకుండా ఉండడానికి ఏం చేయాలో మీకు తెలుసు. ఏం చేస్తాం, చీకటిలో ఒక 3 నుంచి 5 రోజుల వరకు ఉంచుతాం. అలా చీకట్లో ఉంచిన వాళ్ళు అందులో ఉండే పిండి పదార్థం వినియోగం అయిపోతుంది. 3 రోజుల తర్వాత ఈ కుండీలో పెరుగుతున్న మొక్కను బయట తీసుకొచ్చి లైట్ స్క్రీన్, అది బయట దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. లేదా బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ అన్నాం కాబట్టి ఒక బ్లాక్ పేపర్ తీసుకొని ఆ బ్లాక్ పేపర్ని ఇలాగ 2 బిట్లుగా మనం చేస్తాం. అందులో ఎస్ ఆకారం కానీ, ఎల్ ఆకారం కానీ, స్టార్ షేప్ని కానీ ఒక డిజైన్ చేస్తాం. ఉదాహరణకి మనం ఎల్ఎన్ డిజైన్ చేస్తాం. ఈ 2 షీట్స్ని తీసుకొని ఎల్ఎన్ డిజైన్ చేసిన 2 షీట్స్, అంటే ఇది ఈ పేపర్ని బిట్ కట్ చేసి తొలగిస్తాం. ఇప్పుడు ఎల్ అనేది ఖాళీ ప్రదేశం, ఇదంతా కూడా బ్లాక్ పేపర్. సో ఇప్పుడు దీన్ని క్లిప్పుల ద్వారా ఈ పత్రం మీద అమర్చుతాం. ఇదంతా బ్లాక్ పేపర్, 2 క్లిప్పులు పెడతాం. సో ఈ విధంగా అమర్చుతాం. ఈ పరికరాన్ని ఎండ్లో పెడతాం. ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత, 4-5 గంటల తర్వాత మనం దీన్ని తీసి, క్లిప్పులు తీసి ఆ పత్రాన్ని తీసుకొని, ఇప్పుడు ఆ పత్రంలో పిండి పదార్థం ఏర్పడిందో లేదో తెలుసుకోవడానికి ఏం చేయాలి? మీకు తెలిసిందే, అయోడిన్ టెస్ట్. సో ఇప్పుడు అయోడిన్ టెస్ట్ పెట్టి డిష్ తీసుకుంటాం. ఆ పెట్టి డిష్లో ఈ పత్రాన్ని ఉంచి, అదే బాయిల్ చేసిన తర్వాత పెట్టి డిష్లో పత్రాన్ని ఉంచి అయోడిన్ డ్రాప్స్ కానీ బెటడిన్ ద్రావణానికి కానీ డ్రాప్స్గా వేస్తాం. అప్పుడు ఈ పత్రం ఈ విధంగా మనకి కనిపిస్తుంది. దీంట్లో ఇలా ఉంటుంది. ఇలా ఉన్న దాంట్లో మనకి ఇదంతా కూడా ముదురు నీలి రంగులోకి మారుతుంది. అయోడిన్ ద్రావణాన్ని వేస్తున్నప్పుడు ఈ భాగం ముదురు నీలి రంగులోకి మారుతుంది, ఈ భాగం కూడా ముదురు నీలి రంగులోకి మారుతుంది.
కానీ ఈ భాగం ఉంది చూసారా, ఆ భాగం ఎటువంటి రంగు మార్పు చెందదు. కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు ఈ భాగంలోని ఈ భాగంలోని అలాగే ఈ ఎల్ అనే భాగంలో కాంతి పడింది, సూర్యకాంతి. అక్కడ సూర్యకాంతిని గ్రహించడం జరిగింది పత్రం. కానీ చూసారా ఈ బ్లాక్ పేపర్ ఏదైతే ఉందో, బ్లాక్ పేపరు, ఈ బ్లాక్ పేపరు కాంతిని పత్రహరితం గ్రహించకుండా ఆపేసింది. అందువల్ల అక్కడ కాంతి పడలేదు. కాంతి పడలేని భాగం, పడని భాగం కిరణజన్య సంయోగక్రియ జరుపుకోక అక్కడ పిండి పదార్థం తయారవ్వలేదు. అంటే పిండి పదార్థం తయారవ్వాలంటే ఈ ప్రాంతాల్లో కాంతి పడింది, అక్కడ పిండి పదార్థం తయారైంది. ఏదైతే బ్లాక్ పేపరు కాంతిని అడ్డిందో ఆ ప్రాంతంలో పిండి పదార్థం ఏర్పడలేదు. దీన్ని బట్టి కిరణజన్య సంయోగక్రియకి తప్పనిసరిగా కాంతి అవసరం అని చెప్పేసి మనకి ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుంది. సో ఈరోజు మనం కాంతి తాలూకా కాంతి స్వభావం ఎలా ఉంటుంది, అలాగే యాంగిల్మెన్ గరిష్ట కిరణజన్య సంయోగక్రియ స్థలాన్ని కనుక్కోవడం, అతనివి ఈ పత్రహరితమైన వర్ణద్రవ్యాన్ని తాలూకా ప్రయోగాలు చేయడానికి అది ఎంత సహకరించింది అనేది విషయం నేర్చుకున్నాం. అలాగే జాన్ ఇంజన్ హౌస్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ గురించి మనం మాట్లాడాం. అక్కడ కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని తెలుసుకోవడం జరిగింది. అలాగే బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్లో కాంతి అనేది కిరణజన్య సంయోగక్రియకి అతి ముఖ్యమైన కారకం అని చెప్పేసి తెలుసుకోవడానికి నిరూపించడానికి ఒక ప్రయోగం చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఒకసారి అవన్నీ చదవండి, చక్కగా నోట్స్ తయారు చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి అడగండి. బయట ఎక్కడ తిరగొద్దు, ఇంట్లోనే ఉండండి, అనవసరం తిరగొద్దు. స్టే అట్ హోమ్, స్టే సేఫ్. అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ 4వ పీరియడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.